ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలనలో బ్రహ్మాండంగా పరిపాలన జరుగుతూ లా అండ్ ఆర్డర్ బేస్ గా ఉన్న రాష్ట్రంగా భారతదేశ ప్రజలందరూ కూడా కొనియాడతారు తెలంగాణ రాష్ట్రం లా అండ్ ఆర్డర్ లో బేస్ గా ఉన్నది అభివృద్ధిలో ముందుకొస్తుందని చెప్పేసి అందరూ ప్రతిపక్ష నాయకులు చెప్పిన పరిస్థితి ఉండే కానీ నిన్న మా మాజీ మంత్రివర్యులు ఈటల రాయంద్రన్న గారు నిన్న ఒక సంచలనం వ్యాఖ్య చేశారు నిన్న ఒక సంచలనమైన వార్త ప్రచురితమైంది అన్ని మీడియా పేపర్లలో మరి అది నిజమో కాదో ఖండిస్తాడు కావొచ్చని నేను చూశాను కానీ ఎక్కడ ఈటలందర్ గారు ఖండించలే ఖండించకపోతే అతను అన్న వ్యాఖ్యలు నిజంగానే భావిస్తూ నేను మీ ద్వారా ప్రజలకు గాని మీ ద్వారా ప్రభుత్వం దృష్టి కొన్ని అంశాలు తీసుకుపోయే తందుకు ఈ రోజు మీ పత్రికా సమాచారం ఏర్పాటు చేయ జరుగుతుంది ఈటలందర్ అంటూ నన్ను హత్య చేస్తందుకు కుట్రవంతుండ్రు జిల్లాకు చెందిన మంత్రులు మంత్రి నన్ను హత్య చేసే వారితోటి చేతులు కలిపి నన్ను హత్యకు ప్లాన్ చేసుకుంటున్నారు బిడ్డ కబద్దార్ నయంకే భయపడలేదు నేను మీకు భయపడతామా అని చెప్పి తను అన్నాడు నేను ఈటలేందర్ గారిని మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే అన్న ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం రాయేంద్రన్న తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ హత్యలు ఉండవు భౌతిక దాడులు ఉండవు హత్యలు ఉండవు ఉంటే ఉంటే రాజకీయ ఆత్మహత్యలు ఉంటాయి తప్ప కానీ ఇక్కడ హత్యలు అనేది ఇంతవరకు లేదు ఆ సంస్కృతి లేదు తెలంగాణ రాష్ట్రంలో మరి మీకు ఎవరో చెవుల చెప్పిందని ఎవరో మాజీ నక్సలైట్ చెవుల చెప్పారని ఇట్లా చేతులు కలిపారని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కదా అన్న మీకు ఏ భయం లేదన్న ఈ ప్రభుత్వము నీకు రక్షక కౌచలంగా ఉంటుంది ఒకవేళ మీ మీద ఎవరన్నా హత్య ప్రయత్నం చేస్తే గంగుల కమలాకరణ మీ సోదరుడు నా ప్రాణం అడ్డం పెట్టి నీ ప్రాణాన్ని కాపాడతాడు ఇంతవరకు గ్యారంటీ నువ్వు నిండు నూరేళ్ళు బతకాలే మేము కోరుకుంటాం మాకు మీతో రాజకీయ శత్రుత్వం ఉంది తప్ప కానీ పర్సనల్ శత్రుత్వం లేదు మాకు రాజేంద్రన్న మీద రాజేంద్రన్న మీతో మాకు భూమి పంచాయతీలు లేవు అన్నదమ్ముల పంచాయతీ లేదు గిట్ల పంచాయతీ లేదు మాకు ఉన్నదల్లా రాజకీయ పంచాయతీ నీ పార్టీ వేరు మా పార్టీ వేరు మమ్మల్ని ఎంత అన్నా కూడా మేము పెద్ద పట్టించుకోము కానీ గౌరవ ముఖ్యమంత్రి అంటాము అన్నప్పుడు మొత్తం రియాక్ట్ అవుతాము అది వాస్తవమే అంత తప్పగా అంతకు మించి నువ్వు నిండు నూరేళ్ళు బతకాలని మేము కోరుకుంటాం మేము కాదు మా ముఖ్యమంత్రి కానీ మా ప్రభుత్వం కానీ ఎవరుడంగా ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరైనా కానీ తెలంగాణలో హత్యలు ఉండకూడదు హత్యా ప్రయత్నాలు ఉండకూడదు నిన్ను నూరేళ్ళు బతకాలని చెప్పి నేను కోరుకుంటున్నాను కానీ మరి ఈరోజు మీరు చేసిన వాక్యాలకు ఇది ఎమిడే ఎంక్వైరీ కావాలి మీరు చేసిన వాక్య తెలంగాణ ప్రభుత్వంకు మచ్చ తెచ్చే విధంగా ఉన్నది తెలంగాణ ప్రజలను ఒక భయప్రాంతం గురి చేసే విధంగా ఉన్నది తెలంగాణ ప్రజలకు భయపడే స్థాయికి తీసుకొస్తున్నామంటే తెలంగాణలో ఈ రాజకీయ కక్షలు ఉన్నాయా అనే విధంగా మీరు మాట్లాడారు కాబట్టి ఇమ్మీడియట్గా ఆ దోషి తేలాలి నేను గౌరవ డీజీపీ గారిని కోరుతున్నాను మీడియా ద్వారా గౌరవ సిపి కమలాసన్ రెడ్డి గారిని కోరుతున్నాను మీడియా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నాను అదే ఇమ్మీడియట్ యాక్షన్ స్టార్ట్ చేయండి ఈరోజు ఇమ్మీడియట్ యాక్షన్ స్టార్ట్ చేయండి గౌరవ మాజీ మంత్రి ఈటల రాజేందర్ గారికి చెవులో చెప్పిన ఆ మాజీ నక్సలైట్ని మీరు ఇంటరాగేట్ చేయండి ఇంటరాగేట్ చేసి అయ్యా మరి నీకు ఏదో మంత్రి కుట్రపంతుడు కదా ఆ ఇమ్మీడియట్ ఆ మంత్రి పేరు చెప్పి ఆ మంత్రి కష్టాలు తీసుకోండి తీసుకొని విచారించండి నిజమా కాదా నిజంగా దోషి అని తెలిస్తే నిజంగా దోషి అని తెలిస్తే నేను కానీ ఎవరైనా కానీ కుట్ర పని తెలిస్తే రాజకీయంగా ఈరోజు నుంచే నేను విరమించుకుంటాను రాజకీయాలకు వెళ్ళి ఒకవేళ అది నిజమైతే గిట్ట లేదు నిజం కాలేదు నేను ఓట్ల కోసమే సానుభూతి కోసం చేసిన ప్రయత్నం గిట్ట మీరు అనుకుంటే ప్రజలను తప్పుదో పట్టించి సానుభూతి కావాలి అని నీలో మనసులో మాట ఉంటే తప్పైందని ఒప్పుకోండి రాజకీయాలకు వెళ్ళి ఇమ్మీడియట్గా ఈరోజు వివరించుకోండి
నేను తప్పు చేస్తే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నా మీద యాక్షన్ తీసుకుంటారు నన్ను పక్క తప్పుకోమని చెప్తారు మరి ఈ వేదిక ద్వారా నేను బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అయ్యా మీ పార్టీలో కలిసిన ఈటలందరూ ఒక సంచలనం వాక్య తెలంగాణ ప్రభుత్వం మీద తెలంగాణ ప్రజల మీద ఒకటి ఒక వాక్య చేశాడు దాని మీద మేము ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే పోలీసు లోకల్ పోలీసే కదా మా సహకారం చేయరని భావిస్తారు కాబట్టి మీరు ఇమిడియట్ గా మీ నాయకుని పాదయాత్రలో మీ నాయకుని పాదయాత్రలో ఎవరో దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని మీరు సీరియస్ గా తీసుకోని అమిత్ షాకి ఇవాల మీరు కాంప్లైంట్ చేసుకొని ఇమిడియట్ గా దాన్ని దోషం తెలియ విధంగా సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేయించండి మీరు ఎన్ఐఏ ఉంటది ఎనీ దర్యాప్తు సంస్థలను ఇవాల తొందరగా వేసి ఆ దోషిని దొరకబట్టాలని చెప్పి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను ఈటలందరూ ప్రాణమేనా గంగులగా ప్రాణమేనా ప్రాణం ప్రాణమే తెలంగాణలో సంస్కృతి లేదు రాజకీయ నాయకులను దాడి చేసే సంస్కృతి లేదు అది ఇంతవరకు రాలే తెలంగాణ రాష్ట్రం వచ్చిన నుంచి ఎప్పుడు జరగలే మరి ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు అది దోషిగా బయట పెట్టాలి మరి ఈటలందరూ గారి మీద నిజంగానే అతను చెప్పుకుంటే గిట్ట దోషిని దొరకబట్ట లేకపోతే మరి ఈటల రాజేందర్ గారే తన సానుభూతి కోసము ఓట్ల సానుభూతి ఓట్ల కోసము చేసే ప్రయత్నం చేసిందిగా భావిస్తున్నాను నెంబర్ 2 ఈ రోజు మంచి బందోబస్తు మనం కోరుకుంటున్నాం అతను చేసే పాదయాత్రకు ఎందుకంటే మాకున్న ఇన్ఫర్మేషన్ ఏందంటే తన మనసులతోడే తన మీద దాడి చేయించుకొని ప్రభుత్వ దాడిగా భావించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఇమిడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రాజేందర్ ఈటల రాజేందర్ గారి ప్రాణాలు కాపాడొచ్చే బాధ్యత మాది ఉన్నది అతను పాదయాత్ర చేసేటప్పుడు ఎవరైనా తన మీద దాడి చేస్తారని చెప్పి అన్నాడు కాబట్టి అతని మనసులే దాడి చేసే ప్రయత్నం చేస్తారు కావచ్చు కాబట్టి ఇమిడియట్ గా అలాంటి సంఘ విద్రోహ శక్తులు ఉంటే గిట్ట ఇమిడియట్ గా మీరు యాక్షన్ తీసుకోండి నాకు నాలచన అదే సానుభూతుడు ఓట్లు రాలని చెప్పి తన మీద తన్ని దాడి చేసే ప్రయత్నంగా బుర్ద చేసే ప్రయత్నం చేస్తున్నాడు తన మీద తను దాడి చేయగానే ఇమిడియట్ గా నా మీద ప్రభుత్వము మంత్రులు ఇప్పుడు దాడి చేయించారని చెప్పేత అందుకే ఈ రోజు ఒక చిన్న నాటకం ఆడిందని భావిస్తున్నాం తేట తెల్లం కావాలి అని చెప్పేసి నేనే డిమాండ్ చేస్తున్నాను మీకు ఇష్టమైన ఏజెన్సీ ఎందుకంటే మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీలో మీరు ఉన్నారు కాబట్టి ఆ ఏజెన్సీ తోటైనా మీరు ఇమిడియట్ గా ఎంక్వైరీ స్టార్ట్ చేయమని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ప్రజలారా ఇలాంటి రెచ్చగొట్టే వాక్యాలు సానుభూతి భావన చేసి కేవలం ఓట్ల కోసమే ఈ రోజు వరకు నాకు నేర చరిత్ర లేదు ఈరోజు నా ఒక్క నా మీద ఎన్నో ఆరోపణలు చేసినా ఒక్కరి మీద పోలీస్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో ఏంచి కొట్టించలేదు నేను కానీ నీ దగ్గర చరిత్ర మొత్తం ఉన్నది మీరు తెలుసుకోండి ఒకసారి మీ కాన్షియన్స్లో ఎంతమంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించను ఎంతమంది మీద పోలీస్ లోకల్ బండ్లు ఎక్కించను ఎంతమంది మీద జైలకు పంపించినవు ఎంతమంది మీద అటెంప్ట్ చేయించినవో నీకు తెలుసు నాకు తెలియదు నాకు నిరచరిత లేదు కానీ మా మంత్రిని పేరు పెట్టకుండా ఏ మంత్రం చెప్పాలి మీరు నీ చెవిలో చెప్పింది ఆ మంత్రి పేరు అతను ఇమ్మీడియట్గా ఎవరు చెప్పారో మీరు ఇమ్మీడియట్ పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయండి అతన్ని ఇంటరాక్షన్ స్టార్ట్ చేయించండి మా స్టేట్ పోలీస్ మీద మీకు నమ్మకం లేదంటే మీరు సెంట్రల్ సిబిఐతో ఎంక్వైరీ చేయించుకోండి ఇది డైరెక్ట్ తేట తెల్లం కావాలి ఈరోజు నేను అన్నాను మర్చిపోడు కాదు మళ్ళీ రిపీటెడ్ అడుగుతూనే ఉంటాను నేను డైలీ అడుగుతూనే ఉంటా రోజు అడుగుతా దోషి దొరకదే అడుగుతా దోషి దొరకాలే తప్పు చెప్పినట్టు ఒప్పుకోవాలి రెండింటి లేదు జరగాలి